మేడం నమస్తే నమస్తే నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు మనకి నిన్న అతని బర్త్డే సందర్భంగా కార్డ్ రిలీజ్ చేయడం జరిగింది మీరు ఎలా చూస్తారు ఈ విషయాన్ని అంటే తనను ఆదరిస్తారు అని అనుకుంటున్నారా ఎందుకంటే తన ఫిజిక్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఇండస్ట్రీ కోసం అని ఇంతకుముందు మోక్షజ్ఞని ఇప్పుడు మోక్షజ్ఞని అసలు కంపేర్ చేసి చూస్తే చాలా వేరియేషన్ అలానే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యి ట్వీట్ చేయటం ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు మోక్షజ్ఞ తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి సినిమా ఇండస్ట్రీలో తన జెండా తను పాతుకోవటానికి వచ్చాడు మొదటి సినిమా రెండు సినిమాలు మూడు సినిమాలు బాలకృష్ణ కొడుకుగాను ఎన్టీఆర్ మనవడగాను చూస్తారు కానీ ఈలోపు అతను నిరూపించుకోకపోతే మట్టుకు సినిమా అవకాశాలు రావు ప్రేక్షకులు ఆదరించింది సినిమాలు తీరు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా ఒక సినిమాకు తగలేస్తారు రెండు సినిమాలకు తగలేస్తారు మూడు సినిమాలకు తగలేస్తారు తీరు ఏదైనా వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అలాగే రామ్ చరణ్ ఉన్నాడు వాళ్ళ మొదటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరు వాళ్ళు ఇంత స్టార్లు అవుతారని ఊహించలే మరి వాళ్ళు ఇవాళ వాళ్ళ మార్క్ వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ పేజీ వాళ్ళు రాసుకుంటున్నారు మరి కూడా ఆయన పేజీ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న ఇప్పుడే ఇవన్నీ ఆలోచించడం టూ ఇయర్లీ అని నా ఉద్దేశం మనం తప్పకుండా అతనికి శుభాకాంక్షలు తెలియజేయవలసిందే ఖచ్చితంగా అతను రాణిస్తాడు అనే ఒక నమ్మకంతో ఉండటమే ఎందుకంటే బాలకృష్ణని కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇన్ని ఇంత లాంగ్ లాస్టింగ్ హీరోగా ఉంటాడు యాభై సంవత్సరాలు అంటే చిన్నప్పుడు బాలనటుడిగా వచ్చినా తర్వాత కొన్నాళ్ళకి హీరో అయినప్పుడు ఇన్నాళ్ళు ఉంటాడు అని అనుకోలే ఎవరు కానీ స మధ్యలో ప్లాపులు చాలా వచ్చినాయి వచ్చినా కానీ నిలబడ్డాడు బాలకృష్ణ మీద వేసిన జోకులు ఎవరు ఎవరి మీద వేసి ఉండకపోయి ఉండొచ్చు కానీ ఈ రోజుకి హీరోక మార్కెట్ ఉంది బాలకృష్ణకి ఈరోజు ఇవాళ చిరంజీవికి అయినా హీరో మార్కెట్ లేదు కానీ బాలకృష్ణకి హీరో మార్కెట్ ఉంది అంటే ఎందుకు అది అంటే అతను ఎంచుకునే కథ కావచ్చు అతని ఇన్వాల్వ్మెంట్ కావచ్చు ప్రాణం పెడతాడు ఏ మాట కామాట బాగో కొన్ని సినిమాలు అది వేరే విషయం కానీ అతని అతను అయితే వందకి వంద శాతం న్యాయం చేస్తాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఫీల్డ్లో ఉండగలిగాడు మరి అదే కఠోర శ్రమ నేను ఒక లెజెండ్కి మనవణ్ణి ఒక పెద్ద హీరోకి కొడుకుని అన్నట్లుగా కాకుండా అతను అతని సత్తాన్ని నిరూపించుకోవటానికి గనక అతను ప్రయత్నం చేస్తే గనక డెడికేట్ అయి ఉంటే గనక ఉంటాడు ఎంతమంది రాలేదు ఎంతమంది కొత్త వాళ్ళు కూడా అసలు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వచ్చి నిలబడిన వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు నాని ఉన్నాడు ఎవరున్నారు అసలు ఎవ్వరు లేరు కనీసం ఏదంటారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా లేరు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా లేరు కానీ మరి అతను రాణించాడు అట్లా రాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు శ్రీహర్ ఉన్నాడు గట్టిగా చెప్పుకోవచ్చు శ్రీహరి గురించి ఈ రోజుకి శ్రీహరిని ఎవరు మర్చిపోరు హీరోగా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ విలన్గా కానీ కమెడియన్గా కానీ అన్ని రకాల పాత్రలు పోషించాడు శ్రీహరి మరి ఇలా ఉన్నారు చాలామంది ఇండస్ట్రీలో మరి అలాగే మరి ఇంత వెనక ఇంత సపోర్ట్ ఉంది తాత తండ్రి సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు వీళ్ళకే కొన్ని థియేటర్లు ఉన్నాయి వీళ్ళకే నిర్మాణ రంగ సంస్థలు ఉన్నాయి వీళ్ళకే ఒక రకంగా రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళు కావాలంటే చేసుకోవచ్చు ఏదైనా కానీ అసలు అతని అతను హీరో మెటీరియల్ కాకపోతే ఎన్నున్నా ఏమీ చేయలేరు హీరో మెటీరియల్ కనుక అయితే గనక సహజంగా వీళ్ళు ఇవన్నీ కూడా తోడున్నందుకు ఖచ్చితంగా నిలదొక్కుంటాడు ఇండస్ట్రీలో ఇది మోక్షజ్ఞ గురించి ఎవరైనా ఫస్ట్ ఆరంగేట్రం చేస్తుంటే ఏమంటాము మంచిగా వృద్ధిలోకి రావాలి అని అంటాం ఇప్పుడైనా అంతే ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పెట్టిన విషయం గురించి చూస్తే మొన్న అందరికంటే ముందుగా వరదల గురించి స్పందించి యాభై లక్షలు యాభై లక్షలు ఇచ్చిన విషయం కావచ్చు ఇవాళ మోక్షజ్ఞ గురించి శుభాకాంక్షలు తెలియజేసిన విధానం కావచ్చు ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ జెండా ఎగరేశాడనే చెప్పచ్చు ఈ కుటుంబంతో మళ్ళీ సత్సంబంధాలు కొనసాగించాలని ఈ కుటుంబంలో ఒకటిగా ఉండాలనే తాపత్రయం అయితే అతనిలో కనిపిస్తుంది మొన్న అతన్ని ఫిఫ్టీ ఇయర్స్ బాలకృష్ణ గ్రాండ్ ఫంక్షన్కి పిలవలేదు అన్నదే వాస్తవం ఓకే అయినప్పటికీ కూడా ఇవాళ ఆ కోపం ఏమీ పెట్టుకోకుండా మోక్షజ్ఞకి అతను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు అంటేనే మనకు అర్థమైపోతుంది అతను తెల్ల జెండా ఎగరేశాడు శాంతి పౌరాలను ఎగరేశాడు వాళ్ళు వాటిని ఆ శాంతి పౌరాలను పట్టుకుంటారా తెల్ల జెండాని అంగీకరిస్తారా లేదా ఇంకా కోపము అవన్నీ ప్రదర్శిస్తారా ఇతని మీద మరి ఇతనైతే ఇతని వైపు నుంచి చేసిన తప్పులు కూడా మామూలు తప్పులు కాదు ఇతను కూడా చాలా చాలా ఇతను కావచ్చు ఇతనికి పిల్లనిచ్చిన మామ కావచ్చు ఇతని స్నేహితులు కావచ్చు వాళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు లోకేష్ మీద కావచ్చు ఒక రకంగా చాలా విమర్శలు చేయటమే కాదు నిప్పులు వెళ్ళగక్కారంటే ఆశ్చర్యపోవక్కర్లా మరి చాలా పరుష పదజాలమే కాదు వాడకూడని మాటలు కూడా వాడారు వాళ్ళు మరి ఇంత చేసినప్పుడు ఏ రోజు జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపల ఒకవేళ నోరు మెదిపినా కానీ చాలా అసంబద్ధంగా మాట్లాడాడు అది మనం కూడా మాట్లాడుకున్నట్లున్నాం ఒక లెజెండరీ పర్సనాలిటీని ఒక పొలిటీషియన్స్తో పొలిటీషియన్ తోటి పోల్చి మాట్లాడడం అనేది మటుకు జూనియర్ ఎన్టీఆర్కే సరిపోయింది అది ఇంకెవరో చేయాల ఆ పని మరి అతను అది చేసినందుకు కూడా అతను మనసులో ఏమైనా పశ్చాత్తాపం పడుతున్నాడేమో అలాగే మేనత్తని అంటే తన తన సొంత స్నేహితుడు తను సీట్ ఇప్పించిన స్నేహితుడు అంటే కూడా పల్లెత్తి మాట అనలేదు నేను ఆ రోజు అలా అనకు ఆ రోజు స్పందించకపోవటం చాలా తప్పు నా స్టాండ్ నేను చూపించకపోవటం తప్పు అని ఇప్పుడు ఏమైనా పశ్చాత్తాపడుతున్నాడేమో అందుకే ఈరోజు మరి వాళ్ళు కూడా ధీటుగా బాయ్ కట్ చేసిన దానికి ఒక హట్ అయ్యాడేమో అందుకే తన వైపు నుంచి తన స్పందనని తెలియజేశాడు అనిపిస్తుంది అతనైతే రాజీకి ప్రయత్నిస్తున్నాడు అంతవరకు వాస్తవం మరి అటువైపు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే రైట్ మ్యామ్ థ్యాంక్ యూ